దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030775571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష ఈ యొక్క శీర్షికలో ఇది 17వ ప్రసంగం. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో మోషే భక్తుని గురించి ధ్యానించబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విశ్వాస వీరుల జాబితాలో మరి ప్రవక్త మోషే ఇతని గురించి కూడా మరి ఇక్కడ ఈ పట్టికలో ఉంది కాబట్టి ధ్యానించాలి. హెబ్రీ 11:23-29 వరకు మోషే గురించి ఉంది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టి ఉంచాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయిలను ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచి పోయిరి. ఐగుప్తీయులు అలాగ చేయచూచిరు కానీ మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి మోషే ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చినాడో మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూడాలి. మరి ఈ మోషే ఎవరు అన్నప్పుడు మోషే ఒక ప్రవక్త అని వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 34:12-34 అధ్యాయాలే ఉంది. ద్వితీయోపదేశకాండం 34:12 వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేలు జనులందరి కన్యల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. అంటే ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన ప్రవక్త, అటువంటి అంతటి ప్రవక్త లేడనమాట. అంటే హీ నోస్ గాడ్ ఫేస్ టు ఫేస్. 600,000 ఇస్రాయేలు ప్రజలను, అంటే వారు 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించగలిగిన గొప్ప ప్రవక్త, గొప్ప నాయకుడు మరి మోషే. మరి ఎంతగా ఆత్మ చేత నడిపింపబడిన వాడని మనకు అర్థమవుతుంది. దేవుడు మోషే గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూస్తే మోషే వంటి సాత్వికుడు భూజనంలో ఎక్కడా లేడు. అంటే ఈజ్ ద మీకెస్ట్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ ఎర్త్ అంటాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. 12వ అధ్యాయం సంఖ్యా 12వ అధ్యాయం 3వ వచనం చూడు. యెహోవా మాట వినే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్విక. హల్లెలూయా చెప్పండి. సచ్ ఎ గ్రేట్ క్వాలిటీ కదా సాత్వికం అంటే. సాత్వికం అంటే ఒక బలహీనత కాదు, బలమనం అంట. దేవుడు అలాంటి వారిని వాడుకుంటాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏం చేస్తారు, స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఇల్లంతటిలో ఎలాంటి వాడట, నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఇక్కడే వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత 8వ వచనం చూడండి. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసిన కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరేలా భయపడలేదని. అంటే భూజనులందరిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను కోరుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకునే నా సేవకుడు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, దర్శనములతో కలల ద్వారా కాదు ముఖాముఖిగా నేను మాట్లాడతాను. నా సేవకుని వంటి మోషేకు ఎదురుగా మీరు ఎలా మాట్లాడినారు అంటే, ఏమో అహరోను, మిర్యములు,
మోషే మీద సడినప్పుడు దేవునికి కోపం వస్తుంది అన్నమాట. మోషే గురించి మనం ఇలాగూ తెలుసుకుంటున్నాం. మోషే 120 సంవత్సరాలు బ్రతికిన, దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏ అనారోగ్యత రాలేదట. మోషే మరి ఇంతమందిని నడిపించిన వాడు కూడా, అంటే హౌ మచ్ ఈస్ అటాచ్ టు గాడ్. మీరు ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము చూడండి, 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి పొందుకోవాలి, ఈ శక్తిని పొందుకోవాలి. అతడు 120 సంవత్సరాలు బ్రతికినాడు, దృష్టి మాంద్యం కాలేదాడు, శరీరంలో సత్తువ తగ్గలేదు. మరి మోషే ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, సకల విద్యల్లో ప్రావీణుడని వాక్యం జలవిస్తుంది. మీరు అపొస్తలకార్యం 7:22లో చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలేందును కార్యములేందును ప్రవీణుడై ఉండెను. ఏదో ఒక బలహీనత భక్తులకు ఉన్నది, కానీ ఆ బలహీనతని దేవుడు బలంగా మార్చి వారి విశ్వాసాన్ని వృద్ధి చేసి వారిని గొప్ప చేస్తున్నాడు, వారి ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఈ మోషే అంటే ఫరో రాజు ఐగుప్తీయులను అంతమొందించాలని ప్రయత్నిస్తున్నాడు, దేవుని ప్రజలను శ్రమ పెడుతున్నాడు. ఐగుప్తీయులను కాదు, ఫరో రాజు ఇస్రాయేల్ ప్రజలను అంతమొందించాలని ఆయన ఎత్తులెత్తు వేస్తున్నాడు. ఎందుకంటే ఇస్రాయేల్ వర్ధిల్లుతున్నారు, వారిని నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ ఇస్రాయేళ్లను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని నిర్గమకాండం 1:12 చూస్తున్నాం. ఎంత శ్రమ పెడుతుంటే ఈ దేవుని ప్రజలు అంతగా వారు తెలుతున్నారు. మరి వీరు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి దేవుడు తన అనాది సంకల్పంలోనే మోషేను ఎన్నుకున్నాడు. అక్కడున్న మగపిల్లలందరినీ కూడా హతం చేయాలని ఆజ్ఞ జారీ అయింది. ఫరో రాజు అలాంటి ఆజ్ఞ తీసుకొని వచ్చినాడు, మగపిల్లలు పుట్టగానే వారిని నైల్ నదిలో పాడేయాలని, లేవని చంపాలని ఇలాంటి ఆజ్ఞ. కానీ మోషే యొక్క తల్లిదండ్రులు మోషేను బహుసుందరుడని వాక్యంలో ఉంది, ఇట్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ చైల్డ్, కానీ వారు ఎంతో భద్రంగా మరి మోషేను కాపాడినారు. మరి ఆ విధంగా, అందుకే మోషే అనే పదానికి అర్థమే నీళ్ల నుండి తీయబడిన వాడని అర్థం. తన అక్క మిరియం పదే పదే వచ్చి చూస్తుంది, మరి కాపాడుతుంది. అప్పుడే కదా ఫరో కుమార్తె, ఫరో కుమార్తెను రాజకుమార్తె ఏర్పాటు చేసింది. మరి రాజగృహంలో పెరుగుతూ ఉన్నాడు మోషే, 40 సంవత్సరాలు రాజగృహంలోనే ఉన్నాడు, అది కూడా దేవుని ఏర్పాటు. తర్వాత ఒక 40 సంవత్సరాలు ఆయుస్ ఎంత మోషేది? 120 సంవత్సరాలు. ఆయన జీవితం 3 భాగాలుగా విభజిస్తే, ఫస్ట్ 40 హీ వాజ్ ఇన్ ద ప్యాలెస్, ద నెక్స్ట్ 40 హీ వాజ్ అ షెఫర్డ్, 40వ సంవత్సరాలు ఏంటి ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దానం చేయబడిన కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తోడుకొని వెళ్ళాలి. 40 40 40 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, 24:26 చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో అనుభవించి శ్రమను అనుభవించడం ఏలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట ఒప్పుకొనలేదు, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి వచ్చాను. అంటే దేవుడు చేసిన వాగ్దానము గొప్పది కదా, సుఖాలన్నీ కూడా వదిలిపెట్టి తన ప్రజలతో దేవుని ప్రజలతో కష్టపడమే భాగ్యం అని ఎంచుకొని ఆ విధంగా మరి రాజ గృహాన్ని వదిలిపెట్టి 40 సంవత్సరాలు ఒక కాపరిగా, ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాగూ దేవుడు మోషేను ఎన్నుకుంటున్న మనం చూస్తున్నాం. మరి మోషేలో అంత గొప్ప విశ్వాసం ఉందా? ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తులందరూ 100కి 100 పాళ్ళు సంపూర్ణులా? కానే కాదు, అదే అన్నమాట దేవునిలో ఉన్న గొప్పతనం. దేవుడు ఎప్పుడు కూడా అయోగ్యులను, బలహీనులను, పాపులను, లోకము చేత తృణీకరింపబడిన వారిని, అట్టి వారిని ఎన్నుకుంటాడు. ఎన్నుకొని గొప్ప చేసి తన గొప్పతనాన్ని వారి ద్వారా బయలుపరుస్తాడు, తన బలాన్ని వారి ద్వారా బయలుపరుస్తాడు, తన ప్రేమను వారి ద్వారా బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మోషే ఒక బలహీనత ఉంది, అదేంటంటే ఆయనకు వాక్శక్తి లేనివాడు, నోటి మాంద్యం గలవాడు, నతివాడు అన్నమాట. ఒక నతివాడు ఒక లీడర్ అయితే ఎలాగుంటుంది? ఒక నాయకుని కావలసిన మొట్టమొదటి లక్షణం మంచి స్వరం. నిర్గమకాండం 3:11 అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకు ఇస్రాయిల్ను ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవునితో అన్నది. 12వ వచనంలో జవాబు, ఆయన నిశ్చయముగా నేను నీకు
తోడై ఉందను. హల్లెలూయా, ఎంత మంచి మాట అండి. దేవుడు తోడొస్తే ఇంకేంటి, ఎన్ని బలహీనతలు ఉన్నా కానీ బలమైన దేవుడు తోడుంటే ఏ కార్యము సాధ్యం కాదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితినటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించదు. మోషే అంటున్నాడు, చిత్తగించుకు నేను ఇస్రాయేల్ యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన వారితో నేనేమీ అన్నీ అనుమానాలే అనమాట. నేను ఎంతటి వాడు, నేను ఎలా చేయాలి ఈ కార్యం, హౌ కెన్ ఐ డూ, ఐ డు నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్. అందుకు దేవుడు 14 వచనం, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడనని చెప్పు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని చెప్పు. 15 వచనం, మరి దేవుడు మోషేతో ఇట్లా, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్త నామం. ఇంతగా బలపరిచి పంపిస్తూ ఉన్నాడు. ఇలాగూ లేమ్ ఎక్స్క్యూజెస్ అనమాట, అన్ని సాకులే కదా. దేవుని సేవ చేయాలంటే అందరు సాకులు చెప్తారు. అమ్మో మా వారు తిడతారండి, అమ్మో నాకు అంత స్వాతంత్రం లేదండి, మా ఆవిడ ఒప్పుకోదండి, నాకు లీవ్ లేదండి, నాకు ఆరోగ్యం లేదండి, అయ్యో నా వల్ల కాదండి, నాకు ఆత్మ లేదండి, ఇవన్నీ సాకులే, నాకు సమయం లేదండి అని కొందరు సాకులు అనమాట. ఇవన్నీ చూడండి, ఇక్కడ మోషే అన్ని సాకులు చెప్తూ ఉన్నాడు. 2 వచనంలో చూడండి, యెహోవా నీ చేతిలో ఏమిటి అని అతను, నీ చేతిలో ఏముంది అని అడుగుతున్నాడు. అందుకు అతడు కర్ర అనే, మోషే చేతిలో ఒక కర్ర ఉందన్నమాట. ఆ కర్ర, మరి ఆ కర్రతోనే ఎన్ని అద్భుతాలు కదా, ఎన్ని అద్భుతాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేతిలో ఏముంది అంటే కర్ర, ఆ కర్రనే కదా ఎర్ర సముద్రం మీద చాపినప్పుడు సముద్రం ఏమైంది, రెండుగా పాయలైపోయింది. ఆ కర్రతో మరి బండతో మాట్లాడమంటే ఈ కర్రతో ఏం చేసినాడు, 2 కొట్టినాడు. అయినా దేవుడు ఎంత గొప్ప దేవుడు, తన సేవకుని సన్మానించినాడు, బండ నుండి నీళ్ళని ఇచ్చినాడు. అంటే ఈ కర్ర ఎంత ఉపయోగకరమైంది చూడండి, తనకున్నది ఒకటి కర్ర. ఆ కర్ర మరి అంటున్నాడు, నా దగ్గర కర్ర మాత్రం ఉంది. అందుకు అతడు కర్ర అని, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని, అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయన్. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొని మనగా, బో ఇదేంటండి, కొద్ది కష్టమే కదా పామును పట్టుకోవడమే కష్టం, ఇక పాము తోక పట్టుకోమంటున్నాడు దేవుడు. ఇవన్నీ పరీక్షలు, విశ్వాస పరీక్ష. తోక పట్టుకో అంటే ఆ తోక పట్టుకున్నాడు మోషే. మరి యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకోను, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకునగా అది అతని చేతిలో కర్రాయే. తర్వాత ఇంకోటి చూపెడుతున్నా, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొని మనగా, తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయన. తర్వాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొని, అతడు తన చెయ్యి తిరిగి రొమ్మున ఉంచుకునగా రొమ్ము నుండి వెలికి తీసినప్పుడు అది మిగిలిన శరీరం వలె ఆయను. ఇవన్నీ చూపెడుతున్నాడు. స్ట్రెంథనింగ్ ద ఫెయిత్ ఆఫ్ మోసెస్. 10 వచనం, మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవా చెప్పాను. ఇవన్నీ సహాయం చేస్తున్నాడు, ఆ ప్రతి ఆ ప్రశ్నకు జవాబిస్తున్నాడు, తన విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు, కర్రతోనే అద్భుతాలు చూపెడుతున్నాడు. అయినా ఇస్రాయేల్ ప్రజలను నేను నడపలేను, ఐ కెనాట్ డూ దిస్, నేను ఈ పని చేయలేను అంటున్నాడు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కదా, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నేను చెయ్యలేను, నేను చెయ్యలేను అనకూడదు నువ్వు. అంటే దేవుడు ఒక పని ఇస్తే ఆ పని నీ ద్వారా చేయించడం ఆయనకు తెలుసు అన్నమాట. హీ నోస్ హౌ టు మేక్ యూ వర్క్. అది అంతకంటే అద్భుతమైన కార్యం. నువ్వు చెయ్యను, నేను పోను, నా వల్ల కాదు, నేను ఈ కార్యం చేయడానికి నాకు శక్తి లేదంటే దేవుని తెలుసు నీ ద్వారా ఎలా పని చేయాలను, పని తీసుకోవాలను. హీ నోస్. అందుకే ఇక్కడ ఇంత మళ్ళీ ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు, ఒక కారణం, ఒక సాకు. అప్పుడు దేవుడు ఒక మాట అంటే 11 వచనం, కోపం వచ్చేసింది దేవునికి. యెహోవా అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? హల్లెలూయా. ఎవడండి మనకు నోరిచ్చింది? ఎవడండి మాటలు ఇచ్చింది? దేవుడే కదా. మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణ్ణే కానీ చెవిటివాణ్ణే కానీ దృష్టి గలవాణ్ణే కానీ గ్రుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడు ఎవడు? దేవుడే కదా, యెహోవాని అని నేనే కదా. కాబట్టి వెళ్ళము, గో అంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళు అని అంటున్నాడు. ఇట్స్ అన్ ఆర్డర్ నౌ, ఇప్పుడు రిక్వెస్ట్ కాదు, ఇప్పుడు ఆర్డర్ అనమాట. వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. మోషే సాకులే చెప్తున్నాడు. అందుకు అతడు, అయ్యో ప్రభువా నీవు పంపదలసిన వాని చేత పంపు అనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలను నేను ఎరుగుదాను,
ఎదుగు అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించు. అంటే దాని అర్థం ఏంటంటే మరీ మరీ అంటున్నాడు నాకు వాక్శక్తి లేదు, నాకు నోటి మాంద్యం ఉన్నది, నేను నడపలేనంటే అన్నను సహకారిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయినా దేవుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా మోషే పట్ల నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. అవిధేయతకు తగిన మరి శిక్ష మోషే పొందుకున్నాడు. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే తప్పకుండా దేవుడు చెప్పిన పని మనం చెయ్యాలి. అండ్ గాడ్ ఆస్క్ యూ టు డూ సంథింగ్, జస్ట్ ఓబే. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ చూసుకుంటాడు. నీవు సంకోచించే పని లేదు, విశ్వాసం ఉండాలి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచి ఒక మాట అన్నాడు కదా, ఇదిగో నీవు సర్వలోకానికి వెళ్ళు, సర్వసృష్టికి సువార్త అందించు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉంటాను, నేను ఉంటాను నీకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యు హావ్ టు ట్రస్ట్ గాడ్ ఫర్ ద మిషన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక కార్యం అప్పగిస్తే దాన్ని చేయడానికి ఉన్న ధైర్యం కూడా దేవుడే అనుగ్రహిస్తాడని విశ్వాసము నీకు ఉండాలి. అందుకే సాకులు చెప్పకూడదు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అని అనకూడదు. ఎందుకంటే గాడ్ విల్ కాల్ యూ అండ్ దెన్ గివ్ యూ ద నెససరీ క్వాలిఫికేషన్స్. అంటే నిన్ను పిలిచి నీకు తగిన మరి అర్హతలు దేవుడే నీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, లేకుంటే మరి అది దేవునికి ఇష్టమైన కార్యం. ఇక్కడ సంఖ్యాకాండం మరి 20వ అధ్యాయంలో చూసినప్పుడు మోషే అవిశ్వాసం చేత దేవునికి అవిధేయత చూపెట్టినాడు. దాని చేదు ఫలం ఏంటంటే వాగ్దాన దేశానికి నడిపించినాడు కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాలు అడుగు పెట్టనియలేదు దేవుడు. అది కూడా మనం నేర్చుకోవాలి. సంఖ్య 20లో మీరు చూడండి, మీరు సణుగుతూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు, దాహం దాహం అంటున్నారు, నీళ్లు లేవు అంటున్నారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చినావు, మేము అక్కడ చేస్తే బాగుండు కదా, నేను ఎవరు తెమ్మన్నారు మమ్మల్ని ఇక్కడికి, ఇలాంటి మాటలు విని విని మోషే విసిగిపోతున్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అతనికి సెలవిస్తాడు. 8వ వచనం, నీవు ఈ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడు. హల్లెలూయా. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజనకు వారి పశువులకు త్రావుటకేము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమని పిలుస్తున్నాడు వాళ్ళను, ద్రోహులారా వినుడి. ఏమన్నా అవసరమా ఈ మాట మాట్లాడడానికి? దేవుడు ఒక పని ఇచ్చినాడు, నువ్వు పోయి బండతో మాట్లాడు. అవును, విసిగిస్తున్నారు ప్రజలు, కరెక్టే. ఇట్ ఇస్ ట్రూ దట్ దే ఆర్ ట్రబ్లింగ్ హిమ్ ఎ లాట్. చాలా సణుగుతున్నారు, నీళ్లు లేదని తిట్టిపోస్తున్నారు. అవును, కానీ దేవుడు ఉన్నాడు కదా తోడు, అన్నీ దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం మోషేకు ఉండాలి కదా. దేవుడు ఎట్ట చెప్పినాడు అటనే వినాలి కదా. బండతో పోయి మాట్లాడమంటే చాలా కోపము బాధ మోషేలో ఉంది. కాబట్టి ఏం చేసినాడు, కర్ర తీసుకున్నాడు. ఆ దేవుని మోషే దేవుని సన్నిధిలో కర్ర తీసుకొని పోయి తర్వాత మోషే అహరోన్లో బండ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలేనా, దీంట్లో ఏది కరెక్ట్ లేదు నన్ను అడిగితే. దేవుని చేత ఏర్పాటైన దేవుని ప్రజలను ద్రోహులారా అని పిలవడానికి ఎలాంటి అనుమతి మోషేకు లేదు. వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని. ఈ అందుకే ఈ హడావుడి గందరగోళానికి కారణమైపోతుంది. చూడండి, అందుకే దేవుని ప్రజలు, దేవుని ప్రజలను నడిపించేవారు సేవకులైనా కాపురులైనా నాయకులైనా దాని దేవునితో బంధం కలిగి చాలా నిమ్మలమైన స్వభావం లేకుంటే సమస్యలే పుట్టుకొని వస్తాయి అన్నమాట. ఇక్కడ అన్ని సమస్యలు పుట్టుకొచ్చినాయి. ద్రోహులారా, నేను ఇట్లా నీళ్ళు బండ నుండి నీళ్లు మీకు ఇవ్వాలనా అని ఇలాగ మరి తర్వాత దేవుడిచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపెట్టడం. మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టినాడండి. కోపం వచ్చి ప్రజలను తిట్టి బండ నుండి నీళ్లు మేము ఇవ్వాలని అనుకుంటూ కర్ర తీసుకొని బండను ఎన్నిసార్లు కొట్టిండు, 2 సార్లు కొట్టాడు, ఒక్కసారి కూడా కదా 2 సార్లు కొట్టాడు. ఆయన దేవుని నీతి చూడండి, తన దాసుని సిగ్గుపరచలేదు. ఆ బండను 2 మార్లు కొట్టిన నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే దేవుని సేవకులకు తోడుంటాడు దేవుడు. కొన్నిసార్లు వాళ్ళు అవిధేత చూపిన వాళ్ళను మాత్రం సిగ్గుపడనియ్యడు అని నాకు అనిపించింది. మాట్లాడమంటే 2 సార్లు కొట్టినా కానీ
దేవుని నీతి ఎంత గొప్పది, అయినా బండ నుండి నీళ్లు ప్రవాహంగా వచ్చిందని, మరి పశువులు సర్వ సమాజము నీళ్లు త్రాగి తృప్తి పొందినారని వాక్యంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ళ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నువ్వు తోడుకొని పోయినావు కానీ కనాను రాజ్యానికి ఆ దేశంలో అడుగు పెట్టడానికి నీకు సమ్మతి లేదు. ఎందుకంటే యు డౌటెడ్ మీ, అంటే డౌట్ ఇస్ సచ్ ఏ గ్రేవ్ సిన్. దేవుని అనుమానించడం అది చాలా భయంకరమైన పాపమే కదా. దేవునికి ఎంత కోపం వచ్చేసింది. హౌ యాంగ్రీ ఇస్ గాడ్ వెన్ పీపుల్ డోంట్ ట్రస్ట్ హిమ్. నువ్వు దేవుని నమ్మకుంటే ఏదో చల్తా అనుకోకు, నువ్వు దేవుని కోపాన్ని సంపాదించుకుంటున్నావు అన్నమాట. యు ఆర్ ఎర్నింగ్ గాడ్స్ యాంగర్ ఆన్ యువర్ లైఫ్. దేవుని నమ్మాలి, దేవుని సంపూర్ణంగా నమ్మాలి. నీ ప్రతి అవసరత కొరకు దేవుణ్ణి విశ్వసించాలి. నీ పిల్లల కొరకు కూడా నువ్వు దేవుణ్ణే నమ్మాలి. నాకు అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులు నీళ్ళల్లో వదిలిపెట్టినారు చిన్న బాలుడైన మోషే. ఎవరిని నమ్మి వదిలిపెట్టినారండి? దేవుణ్ణి నమ్మినారు అంతే. దేవుణ్ణి నమ్మినారు, దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి బాబు మరి గొప్ప వ్యక్తి కాబోతున్నాడని మరి తల్లిదండ్రులకున్న దర్శనమేమో వారంతగా కాపాడుకున్నారు, దేవునికి అప్పగించినారు అంతే. నీళ్ళలో వదిలేసినారు, నీళ్ళలో వదిలేట్టుంటారు తల్లిదండ్రులు నెమ్మదిగా. అంటే దేవుని మీద అంత విశ్వాసం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లల్ని కూడా ఎవరి మీద వదిలేయాలి? నువ్వు దేవునికి వదిలే. నీ పని నీ వంతు నువ్వు శ్రమపడాలి, కానీ అన్నిటికీ నీ అవిశ్వాసం, అపనమ్మకం, మరి అనుమానం ఇవన్నీ ఉండకూడదు. ట్రస్ట్ గాడ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి అసాధ్యం అంటూ ఏదైనా ఉందా? ఏది లేదు కదా. నువ్వు నమ్మాలా దేవుని? దేవుని నమ్మనందుకు మరి ఎంత పెద్ద శిక్ష ఇది. అసలు దిస్ ఇస్ ద మ్యాక్సిమం పనిష్మెంట్ మోసెస్ గాడ్. మరి దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు మోషే భూజనులందరిలో ఎలాంటి వాడు? సాత్విక్. ఈ సాత్వికునికి ఒక్కసారి కోపం వచ్చి ఎంత నష్టం అయిపోయేదో చెప్పలేము. ఇస్రాయేల్ ప్రజలు లక్షలాది జనాన్ని ఎన్ని ఇబ్బందులు పడి, ఒక్కరోజు కాదు, 2 నెలలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 40 ఏళ్ళు నడిపించినాడు. వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి అడుగు పెట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు. మనకేమో ఈ తప్పు చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంది కదా. కొన్నిసార్లు జీవితంలో విల్ టేక్ ఇట్ లైట్, లైట్గా తీసుకో, ఇది లైట్గా తీసుకో, అది లైట్గా తీసుకో, కానీ దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానం చాలా చేదుగా, చాలా శిక్షార్హంగా ఉంటుందని మర్చిపోకూడదు. దేవుని నమ్మకపోవడం కూడా దేవుని ఉగ్రతకు చోటిస్తుంది. మరి ఇక్కడ మోషే పిస్గా పర్వతం మీద నుండి కనాను దేశాన్ని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంతా దిక్కులు చూసి చూస్తున్నాడే, కానీ అడుగు పెట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అక్కడే ఆయన ప్రాణం కూడా విడిచినాడని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 34లో మనం చూస్తున్నాము. ద ఎండ్ ఆఫ్ ద గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ మోసెస్, ఆయన మరి మృతి పొందడం. 5వ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందాను, కానీ చనిపోయేంత వరకు మంచి ఆరోగ్యం. 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. కానీ అంతవరకు కూడా చేతిలో ఎంత శక్తి అంటే, మోషే అభిషక్తుడు కదా, దైవజనుడు కదా, ప్రవక్త కదా, దేవుని ఆజ్ఞలను నేరుగా పొందుకున్నవాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు. దేవునికి ఎంత మరి మోషే పట్ల ఎంత గౌరవం ఉందని నాకు అనిపిస్తుంది. టిల్ ది ఎండ్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. మీరు చూడండి 9వ వచనం, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువా మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయన. మోషే చేతిలో అంత శక్తి, ఎండ్ వరకు కూడా, ఆఖరి వరకు కూడా, జీవితాంతం వరకు కూడా దైవశక్తి ఉన్నవాడు. చేతులు యెహోషువా మీద పెట్టినాడంట, అంతే. వెంటనే యెహోషువాకు ఏమొచ్చేసింది? జ్ఞానాత్మ పూర్ణత వచ్చేసింది, అభిషేకం ప్రవహించిందన్నమాట. అంతటి గొప్పవాడు మోషే అని మనకు అర్థమవుతుంది. చివరిగా యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేల్లో ఇది వరకు పుట్టలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి దర్శనం కలిగి ఉన్నా, నువ్వు దేవునికి విధేయత చూపాలని, దేవుడు నీ వేళ పని అప్పగిస్తే పని నమ్మకంగా చేయాలని, అనుమానించకూడదని, విశ్వాసంతో నువ్వు అడుగు వేయాలని, సాకులు చెప్పకూడదని. కారణాలు ఏవి నువ్వు వెతికి చెప్పనవసరం లేదు. దేవునికి నీ పరిస్థితి తెలుసు. నీ బలహీనతలో ఆయన శక్తి ఏమవుతుంది? సంపూర్ణమైపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విశ్వాస పరీక్ష అని శీర్షికలో 17వ ప్రసంగం విన్నాం. మోషే
దైవజనుడు, అభిషక్తుడు, ప్రవక్త, ఇస్రాయిల్లోకి వెళ్ళ గొప్ప నాయకుడు, లక్షలాది జనాన్ని నడిపించిన గొప్ప అభిషక్తుడు. అయినా నీకు స్తోత్రం. చాలాసార్లు మా జీవితాల్లో నిన్ను మేము అనుమానపడుతూ ఉంటాం, అవిశ్వాసం చేత నిన్ను దుఃఖపరుస్తూ ఉంటాం నాయన. ఎన్నెన్ని మేళ్ళు మేము పొందుకుంటున్నాం, అయినా కొన్నిసార్లు మేము అనుమానిస్తూ నిన్ను ఆయాస పెడుతూ ఉంటాం, ఎన్నెన్నో సాకులు చెప్తూ ఉంటాం. నువ్వు పిలిచినప్పుడు మేము విధేయత చూపాలని మేము ఈరోజు నేర్చుకున్నాం నాయన. నీవే నడిపిస్తావు. పిలిచిన దేవుడే, నమ్మదగిన దేవుడని, నేను నీకు తోడుంటానని సెలవిచ్చిన దేవుడే, మాట తప్పని దేవుడని, కావలసిన శక్తి సామర్థ్యాన్ని తలాంతులను వరములను నీవే ఇస్తావని అడుగు మేము ముందుకు వేయడానికి సహాయం దయచేయండి. మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా అనుమానపడకుండా గొప్ప విశ్వాసం, ఈ వరము మాకు దయచేయమని, గొప్ప కార్యాలు నీ పేరట మేము చేయడానికి కృప దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 ఉదయం 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.